నా జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి బీటెక్ బిఈ బిఎస్సిలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారికి ఈ అర్హత ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, మంత్లీ మనకు 35,000 అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే అకామిడేషన్ ఇస్తారు, అలాగే ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, 5,000 రూపీస్ ఎక్స్ట్రా అనేది ఇస్తారు. 40,000 దాకా గిట్టుబాటు అవుతుంది. ఎప్పుడైతే ట్రైనింగ్ అనేది అయిపోయిందో అప్పటి నుంచి 60,000 నుంచి 180,000 రూపాయల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ మీకు శాలరీ. అప్రాక్సిమేట్లీ 14 లాక్స్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇయర్కి. ఇది ఒక గొప్ప జాబ్ ఫ్రెండ్స్. అయితే దీనికోసం మీరు ఫుల్ టైం ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సివిల్ ఇంజనీర్ వాళ్ళకు 17 వేకెన్సీలు ఉన్నాయి, మెకానికల్ వాళ్ళకు 35 ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు 15 వేకెన్సీలు ఉన్నాయి. అయితే దీనికోసం 65% అనేది ఉండాలి మీకు బీటెక్లో. అలాగే ఇంకేమి ఇచ్చారు, ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్స్కి 25 ఇయర్స్, ఓబీసీకి 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 30 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి జనరల్లో 35 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఓబీసీలో 38 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీకి ఇవ్వలేదు, ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు, ఇవ్వలేదు కూడా. ఓకే, ఈ విధంగా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్లు పోతే 40 ఇయర్స్, ఇక్కడ 40 ఇయర్స్ అని ఇచ్చారు. అందరూ కూడా ఇండియాచే రికగ్నైజ్ అయినటువంటి యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యి ఉండాలని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకోటి అడిగారు ఇక్కడ మీకు, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇంటర్వ్యూ ద్వారా చేయడం జరుగుతుంది మీకు. అయితే మీకు ఇంటర్వ్యూకి ఎలా సెలెక్ట్ చేస్తారంటే, గేట్ అనేది క్వాలిఫై ఉండాలి ఫ్రెండ్స్. మీరు గేట్ అనేది అటెంప్ట్ చేసి ఉండాలి, గేట్ రాసి ఉండాలి. గేట్లో వచ్చిన స్కోర్ ఆధారంగానే మీకు గేట్స్ కోడ్ ఏంటంటే, సివిల్ ఇంజనీరింగ్ సిఈ, మెకానికల్ ఇంజనీర్ ఎంఈ, కెమికల్ ఇంజనీరింగ్ సిహెచ్. గేట్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు ఫ్రెండ్స్. దానికోసం ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ చూసినట్టే www.engineersindia.com ఒకటి, ఇంకోటి ఇచ్చారు http://recruitment.eil.covin/. అక్కడ ఇది ఓపెన్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెక్షన్కి వెళ్ళాలి. పోస్ట్ అప్లై మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి, రిజిస్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అక్కడ నెంబర్స్, గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అడుగుతారు, అడ్మిట్ కార్డ్ నెంబర్ అడుగుతారు, అవి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయండి. ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అక్కడ మీ ఫోటో కాపీ అడుగుతారు, సిగ్నేచర్ అడుగుతారు, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు దీనికోసం. ఓకే, డిసేబిలిటీ అయితే డిసేబిలిటీ పర్సన్స్కి, డిసేబిలిటీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. ఇటు ఇక్కడ అప్లికేషన్ మాత్రం ఎటువంటి ఫీల్ లేదు ఫ్రెండ్స్ మీకు. ఓకే, అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసినట్టే 2/5/2018, 11/4/2018 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన వివరణ. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. రెండు చదువుకోండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అనే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.